వెల్కమ్ టు వైఫై టీవీ. బిగ్ బాస్ ఆసక్తికరంగా మారింది. మూడో వారానికి వచ్చేసరికి ఒక్కొక్కరు తమ రియాలిటీని బయటకు తీసుకొచ్చారు. బిగ్ బాస్లో మూడో వారం బాబా భాస్కర్, పునర్నవి, వితిక, రాహుల్, తమన్నా ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ఈ వారం మొత్తం బిగ్ బాస్ షో ఘరం ఘరంగా సాగిందనే చెప్పాలి. వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా వ్యక్తిగత దూషణలకు ఆజ్యం పోసిందనే చెప్పాలి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనని నామినేట్ చేసిన రవికృష్ణపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. అలాగే శివజ్యోతి వృత్తిపై తమన్నా చేసిన కామెంట్లను చాలామంది తప్పుబడుతున్నారు. తమన్నాని టూ ఫేస్ అంటూ వస్తున్న అలీ కూడా హిమజాపై విరుచుకుపడటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. హిమజాని నీ హిస్టరీ ఏంటో మొత్తం నాకు తెలుసు అనడం ఆమెను చాలా బాధించింది. హిమజ తప్పు చేసినప్పుడు సారీ చెప్పినా కూడా అలీ వినలేదు. అలాగే తమన్నా రవికృష్ణ విషయంలో రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడు రాహుల్కి ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. కానీ ఒక్క రోజులోనే సీన్ రివర్స్ అయింది. శ్రీముఖి టాపిక్ వచ్చేసరికి మళ్ళీ తన అసలు రంగు బయటకు పెట్టాడు. టాస్క్లో జరిగిన తప్పుకి ఫాల్తుది, దాని క్యారెక్టరే అంతా అంటూ తన ప్రొఫెషన్ మీద కూడా సెటర్లు వేశాడు. ఇక ఈ శనివారం నాగార్జున ఎంట్రీ ఉండటంతో అటు ప్రేక్షకులు, ఇటు హౌస్మేట్స్ నాగార్జున ప్రవర్తన ఈ వారం హౌస్మేట్స్లో ఎలా ఉండనుంది అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను మా ఇప్పటికే రిలీజ్ చేసింది. ప్రోమో చూస్తుంటే నాగార్జున ఇంతకు ముందులా సాఫ్ట్గా కాకుండా కాస్త వైలెంట్గానే రియాక్ట్ అయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా హిమజాతో అలీ బిహేవ్ చేసిన విధానం సరిగ్గా లేదని అలీపై సీరియస్ అయ్యారు నాగార్జున. ఒక అమ్మాయితో ప్రవర్తించే పద్ధతి ఇదేనా అంటూ అలీకి క్లాస్ పీకారు నాగ్. ఇదంతా చూస్తుంటే రవికృష్ణ విషయంలో తమన్నాకి, శ్రీముఖి విషయంలో రాహుల్కి నాగ్ అక్షింతలు చల్లడం పక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.